నిన్నా మురళీ దర్శన్ మాదిగ చమర్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మాదిగల అస్తిత్వం పైన మాదిగల ఆత్మ గౌరవం మీద సమావేశం జరిగింది. ఎలక్షన్లు సమీపించినప్పుడు ఆయా కుల బలాన్ని చూపించి వ్యక్తులను సమాజానికి ఉపయోగపడే లేదా పర్టిక్యులర్ సామాజిక వర్గానికి ఉపయోగపడే నాయకులు ఎక్కడున్నా మనం గెలిపించుకోవాలనే ఒక నినాదంతో నిన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళను అన్ని విభాగాలకు సంబంధించిన ఇంటెలెక్చువల్స్ను అంటే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు లెక్చరర్లు తర్వాత డాక్టర్స్ ఇంజనీర్స్ అదేవిధంగా అడ్వకేట్స్ తర్వాత పిహెచ్డి చేస్తున్న స్కాలర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అన్ని పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ నుండి శ్రీధర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజనరసింహ తర్వాత సిరిసిల్ల రాజయ్య గారు అదేవిధంగా డాక్టర్ రాజయ్య మాదిగ గారు నేను అక్కడికి పోవడం జరిగింది. అక్కడ జరిగిన దానికి రాజకీయ రంగు పోయాల్సిన అవసరం లేదు. 100% నేను ఎక్కడ మాదిగ వాసన వస్తే ఆ సమావేశానికి వెళ్ళే రకం నేను. నేను రాజకీయ అరంగేట్రమే ప్రజా జీవితంలోకి పార్టీలు నన్ను ఆహ్వానించినా కూడా నేను వెళ్ళలేదు. కానీ దండోరా ద్వారా ప్రజా ఉద్యమంలోకి పోవడం జరిగింది మాదిగ దండోరా ద్వారా. మరి ఆ రకంగా మాదిగానే మాటతో ఎక్కడ ఏ సమావేశం జరిగినా మొదటి పిలుపు నాకే ఉంటుంది. సో నేను కూడా మాదిగ సమాజాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాదిగవాడిగా పుట్టినందుకు నేను గర్వపడతా. ఎందుకంటే దేవుడు ఒక పెద్ద సామాజిక వర్గం తెలంగాణలో 12 నుండి 14% ఉన్న మాదిగలలో నన్ను పుట్టించిండు. సో అంత బలమైన కులంలో పుట్టినా కాబట్టి నాకు ఎప్పుడైనా నా జాతి న్యాయంబడి ఉంటుందనే ఉద్దేశంతో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దండోరా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసిన ఆ రకంగా మరి ఆనాడు నేను దండోరా చూస్తే నాకు అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నుంచి. అటు తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు సదాలక్ష్మి గారు మాదిగ మహిళ తీసుకున్న నిర్ణయం నేను తీసుకోలేనని చెప్పేసి కేసీఆర్ గారి పిలుపుని అందుకొని మరి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారి పిలుపునిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర సమితికి రావడం జరిగింది. కేసీఆర్ గారికి వీర విధేయుడిగా మరి గత 10 సంవత్సరాల నుండి మరి ప్రభుత్వంలో ఉండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ పేరు అక్కడ గణపురంలో మన కార్యక్రమాలు చేసినాం. సో నిన్న జరిగిన సమావేశానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. సో అందరూ పెద్దలు కలిసినప్పుడు అందరు కలిసి టీ ఇస్తే అందరు కలిసి టీ కలిసి తాగితే అక్కడ ఏదో మాట్లాడుకున్నాను దానికి రాజకీయ రంగు ఉంటుంది కదా కాదు. నేను 4 సార్లు ఎమ్మెల్యే 1 సారి డిప్యూటీ సేమ్ అంతలకన్నా ఉంటుందా ఏదన్నా ఎంత సింపుల్గా అయిపోయి ముచ్చటేనా. కాబట్టి అది ఊహాజనకం. అది దాని గురించి ఎవరు కూడా పట్టించుకోని అవసరం లేదు. తప్పకుండా అధిష్టానం ఇప్పటికే పెద్దల ద్వారా తప్పకుండా రాజయ్యకు సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పైకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ తర్వాత ఎంపీ కానీ కూడా ఆ మాట గుడ్డి ఇవ్వడం జరిగింది. కాలం చాలా ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారు. రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు అనేక పరిణామాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. తారుమారాయటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నా జీవితమే నేను రాజకీయ నాయకుని కాదు, నేను ప్రజానాయకుని. మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు దండోరా ద్వారా వచ్చిన, రెండోసారి తెలంగాణ ఉద్యమకారుడికి వచ్చినది. కానీ రాజకీయ కుటుంబ చరిత్ర లేదు నాకు, లేదా రాజకీయాలు చేసే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ప్రజా జీవితంలో ఉన్నాను, ప్రజానాయకుడిగా ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను. తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఉంది బాధ, ఎమ్మెల్యే రానందుకు బాధ ఉన్నప్పటికీ తప్పకుండా రేపు నాకు మంచి సంస్థ స్థానం కలిగిస్తారని చెప్పేసి ఆశగా ఉంది.